శ్రీ శుభంకర్యే నమ ఆదిత్యాయచ సోమాయ మంగళాయ బుధాయ బుధాచ గురుశుక్ర శనిభ్య రాహవే కేతవే నమ శ్రీ 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 గణపతి సచ్చిదానంద సద్గురుభ్యో నమో నమ ఏప్రిల్ ఇరవై అమావాస్య తరువాత అన్ని రంగాలలో కూడా ఉన్నటువంటి వారికి అభివృద్ధి కనబడుతూ ఉంటుంది ముఖ్యంగా న్యాయపరమైనటువంటి వృత్తిలో ఉన్నటువంటి వృశ్చిక రాశి వారికి చక్కటి గుర్తింపు లభిస్తుంది అలాగే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకునేటువంటి వారికి కూడా లాభాన్ని చేకూరుస్తుంది అర్ధాష్టమ శనిలో అన్నీ కష్టాలే ఉండవండి కొన్ని ఉంటాయి పాపముని కడుక్కునేటువంటి సమయంలో ఈ అర్ధాష్టమ శని అష్టమ శని ఏలినాటి శని కాబట్టి కొన్ని కొన్ని మంచి పనులని మనము చేయటం అవసరం న్యాయ పోరాటములో న్యాయ వ్యవస్థలో రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వారు ముఖ్యముగా పెద్ద పెద్ద వ్యవస్థలని వ్యాపారములని చేస్తున్నటువంటి వారు తప్పనిసరిగా ఈ యొక్క మాసం నుంచి ఆవుని అడాప్ట్ చేసుకుని పోషించటం ద్వారా మీరు చాలా అభివృద్ధి చెందుతారు చాలామందికి ఒక చిన్న అనుమానం ఉన్నది ఎడాప్టేషను అంటే కనుక రేపు పొద్దున ఆవుకి ఏదైనా అయితే ఆ ఆవుని చూడటానికి మనం ఇంతకాలము చూసాం ఇప్పుడు ఏదో అయ్యింది కాబట్టి అది పాపము అని జనన మరణాలు సహజమండి అలాగే ఆవులకి పక్షులకి జంతుజాలాలకి మానవులకి కూడా ఒక్కొక్క కాలం ఉంటుంది అది మరణం చెందినంత మాత్రాన మహాపాతకం మనకు అంటుకుంటుంది అని అనుకోవటం మన భ్రమ ఉన్నంతకాలమైనా మనం పోషించగలిగాం కదా ఆ శక్తిని ఈశ్వరుడు మీకు ఇచ్చాడు కదా అది వెళితే ఇంకొక దాన్ని పోషిస్తాం కాబట్టి ఏది కూడా నువ్వు ఉండవు ఒక యాభై అరవై సంవత్సరాల తర్వాత నువ్వు మాత్రం ఉంటావా తర్వాత నువ్వు పోషించకపోతే ఎవరు పోషిస్తారు మరి నువ్వు పోయావు కదా అని చెప్పి నువ్వు ఆవును పోషించడం మానేస్తే అప్పుడు అది కూడా పాపమే కాబట్టి ఉన్నప్పుడు ఆ పుణ్యాన్ని పొందుదాం ఆ సేవని చేద్దాం అనేటువంటి ఆలోచనని చెయ్యండి ఆవుని దత్తత తీసుకురదలిచిన వారు మమ్మల్ని సంప్రదించవచ్చు శ్రీ శుభంకరి సేవా సమితి నుంచి హైదరాబాద్ దిండిగల్ ప్రాంతంలో వృద్ధ గోవులని కొన్ని పెట్టుకుని మేము పోషిస్తున్నాం వాటిని ఎవరైనా సహృదయముతో దత్తత తీసుకుని ఒక్క ఆవునైనా దత్తత తీసుకుని పోషించవచ్చు మా దగ్గర ఎక్కువ ఆవులు ఏం లేవండి నలభై ఐదు ఆవులు పైచులకు ఉన్నాయి కొన్ని దత్తత తీసుకున్నారు ప్రస్తుతం ఒక ఐదు ఆరు ఆవులు మాత్రమే సౌలభ్యం ఉన్నది దాని తర్వాత ఆ విషయం మాకు అక్కర్లేదు మళ్ళీ అవసరం ఉన్నప్పుడు ఎవరికైనా చెప్తాం లేదు మీ ఊళ్ళో ఉన్నది అంటే అవకాశాన్ని సద్వినియోగపరుచుకోండి గోమాతని పోషించండి వృశ్చిక రాశి వారు చాలా చక్కటి ఫలితాలను పొందవచ్చు అలాగే ఈశ్వర దర్శనం ఈశ్వర ధ్యానం మహాలక్ష్మి నామస్మరణ ఈ యొక్క వృశ్చిక రాశి వారికి ఏప్రిల్ నెలలో చక్కటి ఫలితాలను ఇస్తుంది శ్రీ శుభంకరి సేవా సమితి నుంచి ఏప్రిల్ ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడు నుంచి మే మూడో తారీఖు వరకు గంగానది పుష్కరాలని మనము ఆచరణ చేయాలి అని అనుకున్నాం ఈ యొక్క పుష్కర సమయంలో పన్నెండు రోజుల పాటు ముఖ్యముగా పితృశాపము నాగ నాగశాపము నివారణార్థము అనేక వేదమంత్రాలతో ప్రతినిత్యము కూడా గంగా తీరమునందున శివుడికి అభిషేకము అలాగే చండీ సప్తశతీ పారాయణ అతి ముఖ్యమైనటువంటి క్రతువు దశమహావిద్యల యొక్క జపములు ఆచరణ చెయ్యాలి గంగా తీరమునందున భక్తుల యొక్క కష్టములని ఈ యొక్క పుష్కరముల్లో కొట్టుకు వెళ్ళిపోయే విధంగా ఆచరణ చెయ్యాలి అని చెప్పి సంకల్పం చేసింది శుభంకరీ సేవాసమితి ఆ వివరాలు మీకు కావాలి అంటే నన్ను సంప్రదించండి నేను మీకు వివరాలను తెలియచేస్తాను మీరు తగు రుసుముని కట్టుకుని తప్పనిసరిగా శుభంకరీ పీఠం ఫేస్బుక్ ద్వారా ప్రతిరోజు లైవ్లో కూడా మీరు వీక్షించవచ్చు ప్రత్యక్షంగా అక్కడికి వస్తాము అని అంటే కనుక మీ ఏర్పాటు మీరు చేసుకుని రావచ్చును ఎక్కడ ఈ క్రతువు జరుగుతోంది అనేటువంటి విషయాలని మీకు తెలియచేస్తాం కాశీనా హరిద్వార వృషికేశలో చేస్తున్నామా అనేటువంటి విషయాలని మీకు తెలియచేస్తాం అక్కడికి రావచ్చును ముఖ్యంగా పితురులకి పితృదేవతలకి ఒక సద్గతిని ఇచ్చేటువంటి క్రతువులు ఈ సమయంలో మనము రూపాయి దానం చేస్తే లక్ష రూపాయలు దానం చేసినంత పుణ్యం అలాగే బంగారు దానము గోదానము భూదానము ఇత్యాది దానాలని మనం చేయవచ్చు ముఖ్యంగా ఇటువంటి క్రతువులప్పుడు పూజ చేయటము ఎంత ప్రధానమో మనతో పాటు వచ్చినటువంటి బ్రాహ్మడికి అలాగే అక్కడ లోకల్లో ఉన్నటువంటి పండితులకి సాధువులకి అన్నదానము చేయటము కూడా మంచిది మామూలుగా చేస్తేనే ప్లేటు రెండు వందల రూపాయలు మూడు వందల రూపాయలు అంటారు ఈ యొక్క పుష్కర సమయంలో ఇవ్వటం అంటే ఇవ్వటం కాదు వాళ్ళు తినబెట్టాలి వాళ్ళ చేత అటువంటి పనిని చెయ్యాలి అని సేవా సమితి అనుకున్నది ఆ క్రతువుని ఏప్రిల్ ఇరవై రెండు నుంచి మే మూడు దాకా మేము ఆచరణ చేస్తున్నాం ఈ క్రతువులో శాపం ఉన్నటువంటి వారు అశాంతిగా ఉన్నటువంటి వారు ఏదో గతంలో తల్లిదండ్రులు తప్పిపోయినటువంటి వాళ్ళు ఇంట్లో నుంచి ఎవరైనా పారిపోయినటువంటి వాళ్ళ పేరు మీద ఆచరణ చేయండి సద్గతులని వారికి ప్రసాదించండి ముఖ్యంగా కుటుంబములో ఆర్థిక ఇబ్బందులు కుటుంబంలో మానసిక అప్రశాంతత ఉన్నటువంటి వారు మీ గోత్రనామాలని నమోదు చేసుకుని ఈ పన్నెండు రోజులు జరిగేటువంటి రుద్రసహిత చండీపూర్వక దశ మహావిద్యల యొక్క క్రతువులో పాల్గొనండి ప్రతిరోజు మీ గోత్రనామాలతో నేను నాతో పాటు కొంతమంది ఈ కార్యక్రమాన్ని చేయదలిచాం కానీ అందరికీ వ్యవస్థ ఏర్పాటు చేయటం అంటే ఇటువంటి సమయంలో కుదరదు కాబట్టి మీ వ్యవస్థ మీరు ఏర్పాటు చేసుకుని వస్తే కార్యక్రమంలో పాల్గొనవచ్చు వంద శాతము ఇది సశాస్త్రీయముగా జరగటానికి ప్రయత్నం చేసి మీ అందరికీ కూడా ఆ ఫలితాన్ని అందిస్తాం సర్వే జనా సుఖినో భవంతు అందరూ తప్పనిసరిగా గంగా పుష్కరముల యొక్క కర్తువులో మీ గోత్రనామాలని నమోదు చేసుకోండి